Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Anitha, మన ఘనత ఒకసారి రాజప్పను అడుగు. తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలిగా వంగలపూడి Anitha ఒకరోజు నారీ సంకల్ప దీక్ష చేపట్టారు. దానిపై ఎవరికీ అభ్యంతరం లేదు. కానీ హోంమంత్రి మేకతోటి సుచరితపై Anitha అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆమెను నిస్సహాయ మంత్రి అని వ్యాఖ్యానించారు. కేవలం గన్మ్యాన్ల కోసమే జగన్ సుచరితకు హోంమంత్రి పదవి కట్టబెట్టారని Anitha ఆరోపించారు. అయితే ఈ విషయాన్ని నిమ్మకాయల చినరాజప్పను అడిగితే బాగుంటుందన్న సూచనలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మహిళలకు జరుగుతున్న అన్యాయంపై పోరాడాల్సిందే. జరుగుతున్న అత్యాచారాలు హత్యాచారాలపై విపక్ష పార్టీగా ప్రభుత్వాన్ని నిలదీసే హక్కు విపక్షానికి ఉంది. వంగలపూడి Anitha తెలుగు మహిళా అధ్యక్షురాలిగా నియమితులైన తరువాత చేపట్టిన అతిపెద్ద కార్యక్రమం ఇదే. రాష్ట్ర వ్యాప్తంగా మహిళలను రప్పించి మెడలో దండవేసుకుని మరీ దీక్షకు దిగారు. పేరు నారీ సంకల్ప దీక్ష అని పెట్టారు. అంటే మహిళల రక్షణ కోసం ఈ దీక్ష చేపట్టారన్నమాట. కానీ అదే దీక్షలో మహిళా మంత్రి అయిన సుచరితను విమర్శించడం చర్చనీయాంశమైంది. గతంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిమ్మకాయల చినరాజప్ప హోంమంత్రిగా ఉండేవారు. ఆయనను కనీసం ఎస్ఐ స్థాయి అధికారి కూడా గౌరవించేవారు కాదు. కనీసం బదిలీల విషయంలోనూ ఆయన జోక్యం ఉండేది కాదు. అంతా చినబాబు సూచనల మేరకే అప్పటి పోలీస్ వ్యవస్థ నడుస్తూ ఉండేదన్న సంగతి అందరికీ తెలిసిందే. మామూలు సమయంలో హోంమంత్రి సుచరితను విమర్శిస్తే ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ పేరు నారీ సంకల్ప దీక్ష అని పెట్టి మహిళా మంత్రిపై విమర్శలు చేయడంపై మాత్రం విమర్శలు వినిపిస్తున్నాయి. నారీ సంకల్ప దీక్ష అనే కంటే నారాదీక్ష అని పెట్టుకోవాల్సిందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి. అందుకే Anithను ఒకసారి హోంమంత్రి బాధ్యతలేంటో చినరాజప్పను అడిగి తెలుసుకోవాలని పలువురు కామెంట్స్ పెడుతున్నారు.